కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసుపై ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కు పాలిగ్రాఫ్ టెస్ట్ ముగిసింది. కోల్కతాలోని ప్రెసిడెన్సీ హౌస్ జైల్లోని సంజయ్ రాయ్ నుంచిన విఐపీ బ్లాక్లో ఈ పరీక్షలు జరిగాయి. ఓ అధికారి గదిని తాత్కాలికంగా సౌండ్ ప్రూఫ్ చేసి పరీక్ష నిర్వహించారు. మ్యాజిస్ట్రేట్ సమక్షంలో సీబీఐ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. దాదాపు 6 గంటల పాటు ఈ పరీక్ష సాగింది. మరో ఇద్దరికి కూడా పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహిస్తున్నారు. డాక్టర్పై అత్యాచారానికి సంబంధించి పలు ప్రశ్నలు అడిగారు సీబీఐ వైద్యులు. ఆర్జికర్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మరో ముగ్గురిని నిన్ననే పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సమాచారాన్ని విశ్లేషించిన తర్వాత కోర్టుకు తన నివేదిక సమర్పించనుంది సీబీఐ. విచారణ సందర్భంగా సంజయ్ రాయ్ తాను నేరం చేయలేదని, తనను అనవసరంగా ఇరికించారని కోర్టుకు తెలిపాడు. దీంతో పాలిగ్రాఫ్ పరీక్షలు ఏం తేలుతుందన్నది ఆసక్తిని రేపుతోంది. పాలిగ్రాఫ్ టెస్టుకు ముందు సంజయ్ రాయ్ కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ పరీక్షకు ఎందుకు ఒప్పుకున్నావని మ్యాజిస్ట్రేట్ ప్రశ్నిస్తున్నప్పుడు తాను ఏ తప్పు చేయలేదని సంజయ్ రాయ్ చెప్పినట్టుగా తెలుస్తోంది. తనను ఇరికించారని, పాలిగ్రాఫ్ పరీక్షలోనైనా తాను నిర్దోషణం తేలుతుందని భావిస్తున్నట్టుగా తెలిపాడు. సంజయ్ రాయ్కు సీబీఐతో పాటు ఫోరెన్సిక్ నిపుణుల బృందం పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించింది. మరోవైపు సీబీఐ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ను కస్టడీలోకి తీసుకునే సమయంలో అతడి శరీరంపై గాయాలను గుర్తించింది సీబీఐ. కుడి ఎడమ మోచేతితో పాటు తుంటిపై గాయాలు ఉన్నట్లుగా గుర్తించారు అధికారులు. బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించడం వల్ల నిందితుడికి గాయాలైనట్లుగా సీబీఐ భావిస్తోంది. గాయాలపై ప్రశ్నించినప్పుడు సంజయ్ రాయ్ సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆర్జికర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ పాత్రపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిన్న మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కు పాలిగ్రాఫ్ టెస్ట్ చేసింది సీబీఐ. అవినీతి ఆరోపణలతో సందీప్ ఘోష్ ఆర్థిక లావాదేవీలపై సీబీఐ ఆరా తీస్తోంది. ఉదయం నుంచి కోల్కతాలోని సందీప్ ఘోష్ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆస్తుల డాక్యుమెంట్స్ పరిశీలిస్తున్నారు. మొత్తం 15 చోట్ల సీబీఐ బృందాలు తనిఖీలు మొదలుపెట్టాయి. ఆర్జికర్ మెడికల్ కళాశాలలో జరిగిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. ట్రైనీ డాక్టర్ హత్య కేసులో స్వాధీనం చేసుకున్న 53 వస్తువులను సీబీఐకి అప్పగించారు కోల్కతా పోలీసులు. కొన్ని డిజిటల్ ఎవిడెన్స్ కూడా అందజేశారు. ఇందులో నేరం జరిగినప్పుడు సంజయ్ రాయ్ క్రైమ్ సీన్ లో ఉన్నాడని నిర్ధారిస్తున్న ఫోన్ టవర్ డేటా కూడా ఉంది. ఇక 40 వస్తువుల్ని అత్యంత కీలకమైన ఆధారాలుగా పరిగణిస్తున్నారు. వాటిలో సంజయ్ రాయ్ ధరించిన దుస్తులు, లో దుస్తులు, బైక్, హెల్మెట్, చెప్పులు ఉన్నాయి.